నమస్తే. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. మరి చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఆయన పలు పొలిటికల్ స్క్రీన్ మీదే లేరు, ఏపీ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. టీడీపీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. చంద్రబాబు ఇమేజ్ ఎప్పుడో ప్లాట్ఫామ్ స్థాయికి దిగజారిపోయింది. అందుకే బాబు గారు కూడా ప్లాట్ఫామ్ పాలిటిక్స్కి పదును పెడుతున్నారు. ప్లాట్ఫామ్ పాలిటిక్స్ ఏంటని ఆలోచిస్తున్నారా? మనకు రోజు ప్లాట్ఫామ్స్ మీద కనిపిస్తూ ఉంటారు కదా చిలక జోస్యాలు చెబుతామని. సేమ్ టు సేమ్ అలానే ఏపీ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద చిలక జోస్యాలు చెప్పిస్తున్నారు చంద్రబాబు. తనను చూసి 5.5 కోట్ల మంది ప్రజలు చీకొడుతూ ఉండడంతో చెల్లని రూపాయల చేత చెత్త పలుకులు పలికిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఇది నిజం. అయినా సరే చంద్రబాబుకి తిరుగులేదు, ఇది చిలక జోస్యం. 2014 నుంచి 5 ఏళ్ల పాటు వివిధ స్కాముల్లో 100 కోట్ల రూపాయలు దోచేశారు చంద్రబాబు. ఇది నిజం. అయినా సరే చంద్రబాబు సూపర్, ఇది చిల్లర జోస్యం. నేను స్కాములు చెయ్యలేదు అని చంద్రబాబు చెప్పడం లేదు, నిబంధనలకు విరుద్ధంగా నన్ను అరెస్టు చేశారు అంటున్నారు. ఇది నిజమైనా సరే చంద్రబాబే గెలుస్తాడు, ఇది కిరాయి జోస్యం. రా కదలిరా సభలైనా జెండా సభలైనా జనం లేరు, ఖాళీ కుర్చీలు మడత పెట్టుకోవడమే తెలుగు తమ్ముళ్ళ పనైపోయింది. ఇది నిజమైనా సరే చంద్రబాబు రేసులో ముందున్నారు. ఇది ప్యాకేజీ జోస్యం. ఇంతకీ ఈ చిల్లర జోస్యాలు చెప్తోన్న ఆ కిరాయి చిలక ఎవరంటారా? ప్రశాంత్ కిషోర్. ఆయన్ను బీహార్ ప్రజలు చీకొడుతున్నారు. ఆయన వచ్చి ఏపీ ప్రజలు చీకొడుతున్న చంద్రబాబుకి డబ్బా కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సునామీని ఢీ కొట్టడం కాదు కదా, కనీసం ఎదురెళ్లడం ఎలాగో కూడా అర్థం కాక కిందా మీదా పడుతున్నారు చంద్రబాబు. ఎల్లో మీడియా విషపు కథనాలు వండి వారుస్తూ చంద్రబాబుకి ఎంత సపోర్ట్ చేస్తున్నా బాబు పేరు చెబితేనే ఏపీ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. విశ్వసనీయ రాజకీయాలకు ఆమడ దూరంలో జీవించడం అలవాటైన చంద్రబాబు జగన్ కి వ్యతిరేకంగా వికార రాజకీయాలు, వికృత రాజకీయాలు, హింసా రాజకీయాలు ఇలా చాలా చాలా కుట్రలనే పన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఎలాగూ తెలుగుదేశం ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి ఏపీ ప్లాట్ఫామ్ మీదకొచ్చేసింది. అందుకే ప్లాట్ఫామ్ రాజకీయాలు మొదలు పెట్టారు చంద్రబాబు. గోబెల్స్ ప్రచారానికి పెట్టింది పేరైన చంద్రబాబు ఇప్పుడు చిలక జోస్యాలను నమ్ముకునే పరిస్థితికి వచ్చేశారు. ఇంతకీ చంద్రబాబు నమ్ముకున్నదెవర్నో తెలుసా? పీకే. ఆగండి, పీకే అంటే పవన్ కళ్యాణ్ అనుకునేరు. దత్తపుత్రుడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని బాబుకి ఇప్పటికే జ్ఞానోదయమైపోయింది. ఇప్పుడు మనం చెప్పుకునే పీకే ప్రశాంత్ కిషోర్. కిరాయి జోస్యం, చిలక జోస్యం, చిల్లర జోస్యం ఎలా అయినా అనుకోండి, ప్రశాంత్ కిషోర్తో పచ్చ బ్యాచ్ కొత్త కుతంత్రానికి తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు పరిస్థితి ఏంటి? సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదు, దత్తపుత్రుడితో ఉపయోగం లేదు, సొంత పుత్రుడితో నష్టమే తప్ప లాభం లేదు, ప్రజల్లో పార్టీకి తనకి ఇమేజ్ లేదు, ఇంకా చెప్పాలంటే పార్టీ తరపున పోటీకి అభ్యర్థులూ లేరు. ఇలాంటి దారుణమైన దీనస్థితిలో ఉన్న చంద్రబాబుకి వచ్చే ఎన్నికల్లో తిరుగులేదని ప్రశాంత్ కిషోర్ సెలవిచ్చారు. పీకే పలుకులు విని ఏపీ ప్రజలు నవ్వుకుంటుంటే చివరికి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు పంచన చేరాడా అంటూ నేషనల్ పాలిటిక్స్ లో చర్చ సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెంట్ కూడా కాదు, ఆయన రాజకీయ నాయకుడు. ఏపీకి దూరంగా ఎక్కడో బీహార్లో రాజకీయాలు చేస్తున్నారు. ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్గా బీహార్లో తన ఉనికిని చాటుకుంటున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి అనుకూలంగా కామెంట్స్ చేశారు. చంద్రబాబు గెలుస్తారు అనడానికి తన దగ్గర ఎలాంటి ప్రాతిపదిక లేదని చెబుతూనే చిలక జోస్యం చెప్పేశారు. హైదరాబాద్లో చంద్రబాబుని కలిసి 3 గంటల పాటు రహస్య భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ మర్నాడే చంద్రబాబుకి అనుకూలంగా చిలక పలుకులు పలికారు. కిల్ స్కామ్లో పక్కా సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు జైలు పాలైన వేళ పార్టీని గాలి కొదిలేసి లోకేష్ ఢిల్లీకి పారిపోయాడు. ఆ సమయంలోనే అక్కడ ప్రశాంత్ కిషోర్తో లోకేష్ మంతనాలు జరిపారు. ఆ తర్వాత గత 7 ఏడాది చివరిలో సీఎం రమేష్ కి చెందిన ప్రైవేట్ జెట్లో లోకేష్తో కలిసి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. కానీ ఏదో మర్యాద పూర్వకంగానే చంద్రబాబుని కలిశానని నాడు ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థులు లేక అల్లాడుతోన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టిన నేతలకు పచ్చకండువాలు కప్పుతున్నారు. వసంత కృష్ణప్రసాద్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలను పార్టీలో చేర్చుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న చంద్రబాబు హఠాత్తుగా 2 మార్చి హైదరాబాద్ వచ్చేశారు. ఆ రోజే ప్రశాంత్ కిషోర్తో 3 గంటలు రహస్యంగా భేటీ అయ్యారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే వాతావరణం లేదని, గతంలో వచ్చిన 23 స్థానాలు కూడా దక్కేట్టు లేవని పీకేతో చెప్పుకుని బోరుమన్నారట చంద్రబాబు. అప్పుడే ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని, గంటకు ఇన్ని కోట్ల చొప్పున ఆ 3 గంటల భేటీకి చంద్రబాబు చెల్లించారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. చంద్రబాబుతో 3 గంటల పాటు హైదరాబాద్ లో రహస్యంగా సమావేశమైన మరుసటి రోజే ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏమాత్రం బాలేదని పీకే చెప్పుకొచ్చాడు. పైగా తన స్టేట్మెంట్ కి ఎలాంటి ప్రాతిపదిక కూడా లేదని, కేవలం తన గట్ ఫీలింగ్ మాత్రమే అని సెలవిచ్చాడు పీకే. బీహార్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పొలిటికల్ లీడర్ అవతారమెత్తాడు ప్రశాంత్ కిషోర్. అలాంటి పీకే ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు పల్లకి మోయడం వెనుక, కిరాయి జోస్యం చెప్పడం వెనుక కోట్ల రూపాయల ప్యాకేజ్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే, మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా, అది కూడా సెలవిచ్చి ఉండుంటే బాగుండేది. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు. పీకే 1 పీకే 2 ఇంట గెలవని నువ్వు ఇప్పుడు రచ్చగలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఉంది. గోబెల్స్ ప్రచారం. ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచే కుట్రలో చంద్రబాబు పాటించిన వ్యూహం ఇదే. నాడు చంద్రబాబుకి మద్దతిచ్చింది వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఎమ్మెల్యేలు మాత్రమే. కానీ వైస్రాయ్ హోటల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎల్లో మీడియాలో కథనాల మీద కథనాలు రాయించడంతో ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా వైస్రాయ్కి వెళ్లిపోయారు. నాటి నుంచి చంద్రబాబు బతుకంతా గోబెల్స్ ప్రచారం చాటున బతకడమే. ఇప్పుడు ఏపీలోని 5.5 కోట్ల మంది ప్రజలు తనను చీకొడుతున్నారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ చేత వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడిస్తే ప్రజల మైండ్ సెట్ మారుతుందన్నది చంద్రబాబు దిక్కుమాలిన వ్యూహం. కానీ ప్రశాంత్ కిషోర్ మాటలు విని ఏపీ ప్రజలు నవ్వుకుంటుంటే ఆ పీకేలానే ఈ పీకే వల్ల కూడా మనకెలాంటి ఉపయోగం లేనట్టేనా అని చంద్రబాబు దిగాలు పడిపోతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలు 17, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 2 ఎయిర్పోర్ట్లు, 15,000 సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 22 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల్లో లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి 1,000 కోట్ల రూపాయల ఖర్చు, 73 ఐటీ పారిశ్రామిక రంగాల్లో దూసుకుపోతున్న ఏపీ, తలసరి ఆదాయంలో టాప్ 10 ఏపీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే టాప్ 1 స్టేట్ ఏపీ, పారిశ్రామిక వృద్ధి రేట్లో టాప్ 3 ప్లేస్లో ఏపీ. 2 ఏళ్ల సమయాన్ని కరోనా మింగేస్తే కేవలం 3 ఏళ్లలో జగన్ చేసి చూపించిన అభివృద్ధి ఇది. అందుకే ఏపీ ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపు చూడడం లేదట. చంద్రబాబుని మళ్లీ సీఎం చేస్తే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి 1,00,000 కోట్ల రూపాయల మంది సొమ్ము దిగమింగేస్తారు. అందుకని ఆయన వైపే ఏపీ ప్రజలు చూస్తున్నారట. చంద్రబాబు దిగజారుడుతనానికి, ప్రశాంత్ కిషోర్ నేలబారు స్వభావానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో సాగుతోన్న అభివృద్ధి సంక్షేమం చూసి దేశమంతా అబ్బురపడుతోంది. విజనరీ ముసుగులో చంద్రబాబు ఎంత దారుణంగా తమను దగా చేశాడో జగన్ పాలన చూశాక కానీ ఏపీ ప్రజలకు అర్థం కాలేదు. జగన్ ప్రభంజనాన్ని ఏ కోణంలోనూ తట్టుకునే స్థితిలో తాను లేనన్న సత్యాన్ని తెలుసుకున్న చంద్రబాబు ప్రజల మైండ్ సెట్ మార్చడానికి గోబెల్స్ ప్రచారం మీదే ఆధారపడ్డాడు. ప్రతిరోజు ఎల్లో మీడియాలో 10ల సంఖ్యలో జగన్ పాలన మీద కుట్రపూరితమైన కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలు టీడీపీ వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు 3 గంటలు రహస్య భేటీ కావడం, ఆ తెల్లారే ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఈసారి కష్టమే అని పీకే పిచ్చి ప్రేలాపనలు పేలడం చకచకా జరిగిపోయాయి. ప్రశాంత్ కిషోర్ గురించి అనూహ్యంగా జరిగిన ప్రచారంతో ఆయన చుట్టూ అప్పట్లో దేశవ్యాప్తంగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. కానీ వాస్తవానికి పీకేకి అంత సీన్ లేదు. 2023 సెప్టెంబర్ 5 తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు పీకే. కానీ తెలంగాణలో గెలిచింది కాంగ్రెస్. 2022 హిమాచల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని సెలవిచ్చారు పీకే. కానీ గెలిచింది కాంగ్రెస్సే. 2023 ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు పీకే. కానీ కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇది ప్రశాంత్ కిషోర్ స్థాయి.
ఇలాంటి పీకేతో చిలక జోస్యాలు, కిరాయి జోస్యాలు చెప్పించి ఏపీ ప్రజలను ఏమార్చాలన్న దిక్కుమాలిన పన్నాగం పన్నారు చంద్రబాబు. తెలంగాణ ఎలక్షన్ ముందు ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు మొన్న. అట్లాగే ఇదే మొన్న ఎలక్షన్లో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు ఇదే ప్రశాంత్ కిషోర్. కావాలంటే మీరు ట్రాక్ రికార్డ్ చెక్ చేసి రీసెర్చ్ చేసి రేపు నాకు చెప్పండి. ప్రశాంత్ కిషోర్ తను చెప్పింది ఏంటంటే నేను కూడా చూశాను, నా దగ్గర ఏం డేటా లేదు, కానీ నాకెందుకో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అని చెప్పాడు. నేను కూడా చూశాను విన్నాదాన్ని. కాకపోతే ఆయన చెప్పినవి తప్పులే, ఎందుకంటే తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో. అట్లాగే 2023 డిసెంబర్లో కదా ఎలక్షన్ జరిగింది, అక్కడ డిసెంబర్లో తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది. అట్ ద సేమ్ టైం రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ వస్తుందంటే కాంగ్రెస్ రాకుండా అక్కడ బీజేపీ భారీ మెజారిటీతో బీజేపీ వచ్చింది. సో ప్రశాంత్ కిషోర్ ఏమి దేవుడు కాదు చెప్పింది అవడానికి. ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతున్నాయి, అది ప్రజలు గమనించాలి. పొలిటికల్ కన్సల్టెంట్ గానే కాదు పొలిటికల్ లీడర్ గాను ప్రశాంత్ కిషోర్ అట్టర్ ఫ్లాప్. బీహార్ రాజకీయాలను ఏలేద్దామని, ఆ తర్వాత దేశ రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలగాలని పగటి కలలు కంటూ జేడీయూలో చేరారు పీకే. పొలిటికల్ ఎంట్రీకి జేడీయూను ఎంచుకోవడం వెనుక కూడా పీకేకి ప్రత్యేక దురుద్దేశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నితీష్ కుమార్కి వారసులు లేరు, దీంతో రాబోయే రోజుల్లో జేడీయూని తన గుప్పిట్లో పెట్టుకోవచ్చన్నది పీకే దురాలోచన. నితీష్ కూడా పీకేకి నంబర్ 2 స్థానమిచ్చారు, కానీ తర్వాతి కాలంలో నితీష్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత జన్ సూరజ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు, జన్ సూరజ్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో మొత్తం బీహార్ తన వెంట ఉంటుందని పీకే భావించారు, కానీ జరిగింది జరుగుతోంది వేరు. బీహార్లో బలమైన పార్టీగా ఉనికిని చాటుకోవడంలో జన్ సూరజ్ ఘోరంగా విఫలమవుతోంది. తన పార్టీకే దిక్కులేదు, తన పార్టీనే బలోపేతం చేసుకోలేని దీనస్థితిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అలాంటి పీకే ఏపీలో అంతకన్నా ఘోరమైన స్థితిలో ఉన్న చంద్రబాబుకి భజన చేయడం వెనుక ఉన్నది కేవలం ప్యాకేజ్ మాత్రమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రశాంత్ కిషోర్ పీకే, ఒక పీకే అయిపోయాడు, రెండో పీకే. అసలు ప్రశాంత్ కిషోర్ ఒక పార్టీ పెట్టాడు బీహార్లోనే, అక్కడ పీకలేనోడు ఇక్కడేం పీకుతాడు? ఒక మాట మాట్లాడితే ఆ మీడియా పదే పదే పొంకాను పొంకాలుగా వ్యాసాలు రాసే మీడియాలు ఉన్నాయి, చెత్త పత్రికలు ఉన్నాయి, చెత్త ఛానల్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏదో ప్రశాంత్ కిషోర్ ఏదో వచ్చి ఒక మాట మాట్లాడితే దాన్ని వైరల్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు ఆల్రెడీ ఈపాటికే 2019 ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు సైతం జగన్ అన్నకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎవరు ఆడతారు ఈ మాటలన్నీ? చంద్రబాబు మాట్లాడతాడు, లోకేష్ మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. వీళ్ళు మాట్లాడిన భాషే కదా వాడికి రాసిచ్చేది ప్రశాంత్ కిషోర్కి. ఏదో వాడు కూడా అదే మాట్లాడు. అసలు ఇతను సర్వే టీములు ఎక్కడ ఉన్నాయి? ఇడిగిన సర్వే ఉందా ఆంధ్రప్రదేశ్లో చేయటానికి? ఏదో 4 మాటలు చంద్రబాబు నాయుడు రాసిస్తే వాగాడు వెళ్ళిపోతాడు. తనను ప్రజలు నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసు, అందుకే ఎన్నికల వేళ చిలక జోస్యాలతో ప్రజలను ఏమార్చడానికి కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇలా కిరాయి జోస్యాలు చెప్పించడం చంద్రబాబుకి కొత్తేం కాదు. మీకు లగడపాటి రాజగోపాల్ గుర్తున్నారా? 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందని లగడపాటి నాడు జోస్యం చెప్పారు. ఆ మహాకూటమిలో టీడీపీ ఉంది, కానీ నాటి ఎన్నికల్లో గెలిచింది బీఆర్ఎస్. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని సెలవిచ్చింది కూడా లగడపాటే. కానీ ఆ ఎన్నికల్లో జగన్ సృష్టించిన ప్రభంజనానికి టీడీపీ ఘోర ఓటమి పాలైంది. ఆ 2 సందర్భాల్లోనూ పోలింగ్ తర్వాత లగడపాటితో చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు ఈసారి ఆ కుట్రకి మరింత పదును పెట్టారు. ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్ చేత వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చిల్లర వ్యాఖ్యలు చేయించారు, కానీ చంద్రబాబు ఎత్తుగడ ఫలించలేదు. ఈ కుట్రలను నిశితంగా గమనిస్తున్న ఏపీ ప్రజలు కిరాయి జోస్యాలను అసహ్యించుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహారీ డికాయిట్, పీకేకి గతంలో చంద్రబాబు ఇచ్చిన బిరుదిది. ఇప్పుడు ఆ బీహారీ బందిపేటునే చంద్రబాబు శరణు వేడారు. బీహార్ రాజకీయాల్లో దిక్కుమొక్కు లేక దివాళా తీసిన నాయకుడిగా మిగిలాడు ప్రశాంత్ కిషోర్. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు పరిస్థితి సేమ్ టు సేమ్. ఇద్దరికి రాజకీయ జీవితాలు ప్లాట్ఫామ్స్ మీదే ఉన్నాయి, కాబట్టి ఎంచక్క ప్యాకేజీ సెట్ అయినట్టుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఒక పీకేని నమ్ముకొని నష్టపోయిన చంద్రబాబు ఇంకో పీకేతో మరో కుట్రకి తెర తీశారు. వస్తే ప్యాకేజీ, పోతే ఇమేజీ, అంతకుమించి ఏం కాదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా సై అనేశారు. ఈ వికార రాజకీయాలు బానే ఉన్నాయి, కానీ అటు పీకే ఇటు చంద్రబాబు
తమను అంత తక్కువగా అంచనా వేయడంపై మాత్రం ఏపీ ప్రజలు భగ్గుమంటున్నారు. ఓటుతో ఈ దిక్కుమాలిన చిలక జోస్యాలను మడిచిపెట్టడానికి రెడీ అంటున్నారు. వెన్నుపోటు అనగానే దేశం మొత్తానికి గుర్తుకొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ని బీహార్ బందిపోటు అని గతంలో దూషించారు. ఇప్పుడు ఈ వెన్నుపోటు బందిపోటు కలిసి ఏపీలో సరికొత్త కుట్రకి తెరతీశారు. దేశమంతా అబ్బురపడేలా సాగుతోన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వైపే వేలు చూపించే దుస్సాహసం చేశారు. బీహార్లో తన రాజకీయ పార్టీని బలోపేతం చేసుకోవడంలో విఫలమవుతోన్న పీకే ఏపీలో టీడీపీని బలోపేతం చేయడానికి దిక్కుమాలిన కుట్రలు పన్నడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు చంద్రబాబు, ఇటు పీకే, ఇద్దరు విఫల నాయకులు కలిసి జనరంజక పాలనపై విషం కక్కడాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక పీకేతో ఏం కావడం లేదని మరో పీకేని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్తో చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేం లేదు. చంద్రబాబు కూర్చోమంటే కూర్చోవడం, నించోమంటే నించోవడం. బానిసిజానికి నిలువెత్తు అంబాసిడర్గా దత్తపుత్రుడు వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీ పల్లకి మోయడానికి మాత్రం జనసేన నేతలు, అభిమానులు ఏమాత్రం సిద్ధంగా లేరు. 24 అసెంబ్లీ స్థానాలే జనసేనకి చాలా ఎక్కువ అని పవన్ తేల్చేయడంతో ప్యాకేజ్ స్టార్ అసలు స్వరూపం అందరికీ తెలిసిపోయింది. దీంతో పవన్ కేంద్రంగా ఏ ఓటు బ్యాంకు అయితే తమకు ట్రాన్స్ఫర్ అవుతుందని చంద్రబాబు నమ్మకం పెట్టుకున్నారో ఆ ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితే లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సభలకు ప్రజల నుంచి ఏమాత్రం స్పందన రావడం లేదు. పవన్ చంద్రబాబు ఇద్దరూ కలిసి జెండా సభలంటూ కొత్త హడావుడి మొదలుపెట్టినా కార్యకర్తలకు మాత్రం ఖాళీ కుర్చీలు మడత పెట్టుకోవడం తప్పడం లేదు. అదే సమయంలో సిద్ధం సభలు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పీకేతో ఏం కాదన్న నిర్ణయానికొచ్చి మరో పీకేని రంగంలోకి దింపారు చంద్రబాబు. మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెబుతోన్న జగన్ ఓవైపు, కౌరవ గుంపు మరోవైపు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన జగన్ ఒకవైపు, 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు దిగమింగిన చంద్రబాబు అటువైపు, సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న జగన్ ఒకవైపు, ఏపీ వినాశనాన్ని కోరుకుంటోన్న దుష్ట చతుష్టయం ఇంకోవైపు. ఇప్పుడు ఆ బ్యాచ్లో కొత్తగా మరో పీకే వచ్చి చేరినంత మాత్రాన ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రభంజనం ముందు కౌరవ మూక కొట్టుకుపోవడం ఖాయమని తేల్చి చెప్తున్నారు. కాకపోతే బీహార్లో పార్టీని బలోపేతం చేసుకోవడంలో ప్రశాంత్ కిషోర్ ఘోరంగా విఫలమవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఎరకి చిక్కి చిలక జోస్యాలు చెప్పుకుంటూ పోతే తన ఇమేజ్ మరింత డ్యామేజ్ అవ్వడం ఖాయమని, అంతిమంగా చంద్రబాబుతో పాటు పీకే కూడా రాజకీయ దుకాణం సర్దుకోక తప్పదని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.